ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో అద్భుత విజయం అందుకుంది కెప్టెన్ డేవిడ్ వార్నర్ నేతృత్వంలో హైదరాబాద్ జట్టు మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది ఇక్కడ వార్నర్ కూడా బ్యాటింగ్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఇప్పటికే ఐపీఎల్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్న ఈ వరల్డ్ క్లాస్ ఆటగాడు ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు అయితే ఇప్పుడు పంజాబ్పై జరిగిన తాజా మ్యాచ్తో మరో అరుదైన రికార్డును వార్నర్ అందుకోవడం విశేషం పంజాబ్పై చెలరేగుతూ వార్నర్ నలభై బంతుల్లో యాభై రెండు పరుగులు చేసి మరోసారి అభిమానులను మెప్పించాడు ఈ రకంగా ఇప్పటికే హైదరాబాద్ జట్టుకు వెన్నెముకగా నిలిచిన వార్నర్ తాజా ఇన్నింగ్స్తో ఐపీఎల్లో మరో గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు తాజాగా చేసిన హాఫ్ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలో యాభై సార్లు యాభైకి పైగా పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఇప్పటికే మూడు ఐపీఎల్ సీజన్లలో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్న వార్నర్ రెండు వేల పద్దెనిమిది సీజన్కు దూరమైన మిగిలిన అన్ని సీజన్లలో అద్భుత ప్రదర్శన చేయడం నిజంగా గొప్ప విషయం అందుకే వార్నర్ను మించిన హిట్టర్లు ఐపీఎల్లో ఉన్న వార్నర్ మాత్రమే ఈ గొప్ప రికార్డును అందుకున్నాడు ఇక వార్నర్ తర్వాత నూట డెబ్బై నాలుగు ఇన్నింగ్స్లో నలభై రెండు సార్లు యాభైకి పైగా పరుగులు చేసి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు వార్నర్ రికార్డును అందుకోవడానికి రోహిత్ శర్మ సురేష్ రైనా ఏబి డివిలియర్స్ లాంటి స్టార్ ఆటగాళ్లు చాలా దూరంలోనే ఉన్నారు కానీ వార్నర్ మాత్రం ఇప్పటికే ఈ ఘనతను కేవలం నూట ముప్పై రెండు ఇన్నింగ్స్లోనే అందుకోవడం విశేషం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి